హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరుకుణం. నేను ప్రసాద్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి, సర్వేలు విపరీతంగా రిలీజ్ అవుతున్నాయి. సరే, ఈ సర్వేల్లో వాస్తవం ఎంత ఉందో ఏంటో అనే దానికంటే కూడా అసలు ఈ సర్వే సంస్థలు ఏవైతే ఆ పేరు మీద చేస్తున్నారు చూసారా, వాటిల్లో కూడా కొన్ని ఫేక్లు ఉంటున్నాయట. ఇప్పుడు ఈ విషయం ఎక్కడ ఎలా బయటపడింది ఏంటి అంటే, దీనికి ముందు మనం ఒక వీడియో చేసాం. రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు అంటే జాతీయ సర్వే సంస్థ వాళ్ళ ద్వారా సర్వే రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి అది ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. సరే, చూసాము, దానిపైన విశ్లేషణ కూడా చేసాము. ఆఫ్కోర్స్ అయితే ఆ నెంబర్లను బట్టి చేసాం కదా. దాని తర్వాత అదే సర్వే సంస్థ ఇంకో సర్వే చేసినట్లుగా ఇక్కడ విచిత్రం చూడండి. ఏదైతే 131 స్థానాలను తెలుగుదేశం జనసేన గెలవబోతుందని చెప్పేసి ఆ సర్వే సంస్థ ఇచ్చినట్లుగా రిపోర్ట్ ఉందో, సిమిలర్గా 132 స్థానాలు గెలవబోతుంది వైసీపీ అట. అది ఒక సర్వే. మరలా రెండు రిలీజ్ చేసింది ఒక సర్వే సంస్థ వాళ్ళే అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. దీనిని బట్టి అసలు ప్రజలేమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? సో దీనిపైన ఒక క్లారిటీ కోసం నేను ఏం చేశానంటే, ఆ రిపబ్లికన్ ఛానల్ వారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించి విషయం తెలుసుకోవడం జరిగింది. అది కన్ఫర్మేషన్ అనమాట. ఏంటి ఏంటి అంటే, అసలు వాళ్ళకి ఈ సర్వే సంస్థకి అంటే వీళ్ళు డూప్లికేట్ లోగో పెట్టుకొని చేస్తున్నారట. సో అప్పుడు దీన్ని మరలా ట్విట్టర్లో పెట్టారు. ఏంటి అంటే, మా లోగో పేరు మీద ఒక ఫేక్ న్యూస్ అనేది ప్రోపగాండా ఈ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు. సో అసలు మేము ఎటువంటి సర్వే నిర్వహించలేదు, అసలు అక్కడ పెట్టిన డిజిట్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంతకీ ఎవరు చేస్తారు ఇది అని అంటే, ఇప్పుడు నేను అన్నీ ఫేక్ అనట్లా. మనం దీనికి ముందు అనేక రకాలైన సర్వేలు చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు కానీ, రైజ్ సర్వే సంస్థ కానీ, అదేవిధంగా పైనీరు వాళ్ళు చేసింది కానీ, ఇండియా టుడే సర్వే కానీ, ఈ సర్వేల్లో ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్టే, ఇందులో ఫేక్లు ఏమి లేవు. కానీ మీరు కామన్గా గమనించినట్లయితే ఈ నాలుగు సర్వే సంస్థలు ఇచ్చిన డిజిట్స్ అన్నీ కూడా 0.5% నుంచి 1% ఎర్రతో అటు ఇటుగా సేమ్ డిజిట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇది చేస్తే ఎవరు చేసి ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఏళ్ళన్నీ కూడా ఒక ప్రక్కనే చూపిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళే చేశారని మంచి చెప్పడానికి అయితే లేదు. కానీ ఈ విధంగా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే, ప్రజానాడు ఏదైతే ఉందో దాన్ని మార్చాలి అనుకుంటున్నారా, వాళ్ళ మైండ్ ట్యూన్ చేయాలనుకుంటున్నారా? ఎంత ట్యూన్ చేసినా ఎవరు కూడా దాని ప్రభావం వైపు పడరు. ఇట్లాంటి వాటివి లేకపోతే వాళ్ళు మార్చినంత మాత్రాన ఆ ప్రభావం ఇప్పుడు ప్రజానాడు పైన పడదు. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే, ఎవరైనా సరే, మామూలుగా అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క తీరులో ఉంటుంది. ఉదాహరణకి పెద్దవాళ్ళ మనసులో మనకు డబ్బులు వస్తున్నాయి కదా అనే ఆలోచన ఉంటుంది. కానీ అదే ఇంట్లో కొడుకు ఉంటాడు, చదువుకుని ఉద్యోగం కోసం అతను ఇబ్బంది పడతూ ఉంటాడు, అతని దృష్టిలో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా మాట్లాడుకుంటే నాన్న ఈసారి మనం ఆ పార్టీకి వేద్దాం ఈ పార్టీకి వేద్దాం అనుకుంటే, కానీ వాడి మనసులో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. సో ఆ విధంగా చేస్తారనమాట. అందుకనే ఓటు అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, సీక్రెసీ అనమాట. భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ చెప్పుకోరు 90%. కాకపోతే మేము చెప్పుకున్నాం అంటారు, కానీ ఎవరు వ్యక్తిగతం వాళ్ళదే. ఇక్కడ భర్త ఒకవేళ భార్యకి అనుగుణంగా కాకుండా వేరే పార్టీకి ఏమన్నాడు, భార్య మనసులో వేరేది ఉన్నప్పుడు ఆ భార్య కూడా ఓకే అని చెప్పుద్ది, కానీ అక్కడ తన మనసులో ఏది ఉందో వాళ్ళకే వేస్తుంది. సో ఇక్కడ భార్య భర్త పైన కానీ భర్త భార్య పైన కానీ ఇన్ఫ్లుయెన్స్ చూపించలేని పరిస్థితుల్లో ఇట్లాంటి ఫేక్ సర్వే సంస్థల వలన ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుందంటారా? సో ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎన్నో మ్యానిపులేట్ చేయొచ్చు, ఏ విధంగానే చేయొచ్చు, లేకపోతే సర్వే సంస్థలన్నీ కూడా ఒకలాగా చూపించవచ్చు, పాసిబిలిటీ ఉంటుందా? మీరు కనుక గమనించినట్లయితే మొన్న ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అది ఇది అని చెప్పేసి అన్నారు, చివరికి ఏమైంది, బీజేపీ గెలిచింది. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు బ్రహ్మాండం బ్రహ్మాండం అన్నారు, కానీ కొన్ని సర్వే సంస్థలు చెప్పినాయి, ఆ సర్వే సంస్థలు ఏవైతే చెప్పినాయో ఆ ప్రకారంగా వాస్తవ రూపానికి దాల్చినాయి. కానీ కొంతమంది ఏమో కేసీఆర్ గారు బలంగా ఉన్నారు బలంగా ఉన్నారని. ఇప్పుడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వే సంస్థలు యాక్యురేట్గా అంటే ఇంచుమించు ఒకళ్ళకొకళ్ళకి 0.5% 1% డిఫరెన్స్తోనే ఆ యొక్క డిజిట్స్ అన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పుడు కొన్ని ఫేక్ ప్రాపగాండా అనేది చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ప్రజలకి ఏం జరుగుతుంది, వాళ్ళ మనసును మార్చేద్దాం అనుకుంటారా, వాళ్ళ బ్రెయిన్లో అట్లాంటిది కాకుండా కొత్తది ఏమైనా ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారా? ఎవరు ఎన్ని చేసినా కానీ ఫలితాలు అనేవి తారుమారు కావు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారా, తెలుగుదేశం జనసేన నమ్ముతారా, ఏంటి అనేది మాత్రం
పెద్దగా ఎవరు ఇప్పుడు బయట పెట్టవలసిన అవసరం లేదు, ఆ సమయానికి వాళ్ళు ఓట్లేస్తారు. ఇక్కడ ఎక్కువ మంది అనుకుంటారు డబ్బు డబ్బు ప్రభావం అంటారు. డబ్బు ప్రభావం అనేది కొంతవరకే, ఒక 5 నుంచి 10% వరకే, కానీ కంప్లీట్గా ఎన్నికలన్నీ కూడా డబ్బు మీదే నడుస్తుంది అనుకుంటే అది పెద్ద పొరపాటే. సో తెలంగాణలో చూసాం రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్థికంగా ఏమంది పరిస్థితి, 10 ఏళ్ళ నుంచి అధికారానికి దూరంగా ఉన్నారు. పైగా జాతీయ పార్టీ అది, ఇక్కడ 10 రూపాయల పంచమని వస్తే కిందకు వచ్చే వరకు రూపాయి కూడా రాదు. కానీ ప్రాంతీయ పార్టీలు అలా ఉండదు కదా, 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా ఎంత పటిష్టంగా ఉండారు, కానీ ఓటమి ఎదుర్కొన్నారు కదా. అంటే ప్రజానాడి ఏ విధంగా ఉంటే అది ఫిక్స్ అయిపోతుంది, దాన్ని ఎవరు ఎంత మ్యానిపులేట్ చేద్దామన్నా సరే అది పాసిబిలిటీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇదే పరిస్థితి వచ్చింది, వీళ్ళు మ్యానిపులేట్ చేయాలి అనుకుంటారు. ఆ మ్యానిపులేషన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, నేను వారు వీరు ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు కాదు, స్వచ్ఛందంగా ప్రజలు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకే పట్టం కడతారు. ఇప్పుడు ఒక రిపబ్లిక్ ఛానల్ అని చెప్పేసి ఫేక్ పోస్టులు పెట్టుకొని వాళ్ళు 130 సీట్లు వస్తాయన్నా లేకపోతే 150 సీట్లు గెలుచుకుంటామన్నా సరే అది మాత్రం ప్రజలకి క్లియర్గా అన్నీ గమనిస్తూనే ఉంటారు. సో మొత్తం మీద ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సర్వే సంస్థలు అంటే లోకల్ సర్వే సంస్థలు అయితే ఇమీడియట్గా ఫైండ్అవుట్ చేస్తారని చెప్పేసి ఎవరో ఒక ఇంగ్లీష్ ఛానల్లో పడేసామనుకోండి, వాళ్ళు ఇక్కడ తెలుగుది పెద్ద పట్టించుకుంటారా లేదా, మొత్తానికి వాళ్ళ నోటీస్కి వెళ్ళింది కదా, చేర్చాం. చేసేసరికి ఇప్పుడు వాళ్ళు రిలైజ్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు పెట్టారు మాకు ఎటువంటి సంబంధం లేదు, అది ఒక ఫేక్ సర్వే అని చెప్పేసి అన్నారు, అంటే మేము ఏమి చేయలేదని. సో ఇప్పుడు ఏదైతే ఈ సర్వే అంటే రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు సరే, అది మాత్రం ఫేక్ అని చెప్పేసి వాళ్ళు తేల్చేశారు. మరి చూద్దాం ఇక ముందు ముందు ఎన్ని ఫేక్ సర్వేలు వస్తాయో ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరి ఈ ఫేక్ సర్వేలు అనేవి కూడా ప్రజల మీద రుద్దాలి అనే ఉద్దేశం పైన ఏదైతే చేస్తున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.